195 మార్కులు వస్తాం మేడం. ఒక 5 మార్కులు ఎందుకు ఏమంటే మన ఈ మధ్య వరదలు వచ్చేయండి. ఆ వరదల తాలూకా మాకు ఇంకా డబ్బులు వడలేదు. అయ్ బాయ్ ఇగోడ పడతాయి అన్నారు. మా వాలంటీర్లు చెప్పారు పడతాయి అన్నారు. ఎమ్మెల్యే గారు కూడా చూసి పోయారు. మా ఎమ్మెల్యే మా తనల్ నియోజకవర్గం అన్నబత్తిని శివగారు అంటే మాకు ప్రాణం. 3 సంవత్సరాలు అయిందండి. నిన్నటితో 3 సంవత్సరాలు అయింది. బ్రహ్మాండంగా చేశారండి పాదయాత్ర. సూపర్. 90% నెరవేర్చారండి. ఇంకా కత్తి గుత్తి డబ్బులు కేంద్రం నుంచి వస్తున్నాయి. పోలవరం కూడా అయిపోయింది అంటున్నారు కదా, అది కూడా అయిపోయిందంటే అసలు సూపర్ మా జగనన్న. వాలంటీర్ వ్యవస్థ సూపర్గా ఉందండి. తప్పండి అయ్యి వాళ్ళు అంటా ఉంటారు. వాళ్ళు ప్రతిపక్షం గురించి తెలవంది ఏమందండి. చంద్రబాబు ఇది 100 మాటలు చెబుతాడు. చెప్పినని చేశాడు ఆయన, చేయలేదుగా. ఈయన చేస్తాడు మెల్లిగా డబ్బులు ఇయ్యి చేస్తాడు. అయితే ఇక వాళ్ళు అంటారు ఉంటారు అవన్నీ ఇది కాదు జరగాలండి. ఇసుక గురించి కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇసుక మీద ఆధారపడి ఎన్ని ఉన్నాయండి మొత్తం. ఇసుక అంటే ఒక ఇసుక గురించే కాదు, దాని గురించి ఇప్పుడు టాపీ వాళ్ళు ఉన్నారా, దాని గురించి సిమెంట్ షాపుల వాళ్ళు ఉన్నారా, ఐరన్ షాపుల వాళ్ళు ఉన్నారా, రాడ్ వెల్డింగ్ వాళ్ళు ఉన్నారా, ఎంతమంది ఉన్నారు దాని గురించి కొద్దిగా చేస్తే. వరదలు వచ్చినాయి. ఆయన మాత్రమే ఇసుక నీళ్ళలోంచి అయితే తోడలేడుగా. మొన్నటిదాకా వరదలే ఉన్నాయి. ఇంకా కృష్ణా నదులు ఇంకా నీళ్ళు ఉన్నాయి మాకు. తీలేడుగా ఆయన మాత్రం నీళ్ళలోంచి తొత్తాడా, తీలేడుగా. అందుకని కొద్దిగా లేట్ పట్టింది. అది కూడా చూసి చేస్తాడు. అది కూడా ఆల్రెడీ డంప్ యార్డులో పెట్టించాడు. అవి అయిపోతాయి. అవి అయిపోయిన తర్వాత మిగతాయి కూడా తెస్తాడు. అది వంద దానికి దీనికి పోలిక లేదండి. అది ప్రభుత్వం అది అంతా వాళ్ళ కోసం, ఓన్లీ రాజధాని కోసమే. ఆ ప్రభుత్వం ఇది రాజధాని కోసం కాదు, ఇది పేద ప్రజల కోసం, మాలాంటి వాళ్ళ కోసం, సన్నకారు చిన్నకారు రైతుల కోసం. మొన్న వేసాడు మాకు డబ్బులు అట్లా 2000 టిప్పు టిప్పుకి వేస్తున్నాడు. మంచిదేగా, అదే కొద్దిగా పంటలు నష్టపోయిన వాళ్ళకే వేస్తాడు. ఇంకా అవి కూడా చూస్తే డెల్టాలో మొత్తం నష్టపోయి ఉన్నాయండి. వరదలు వచ్చి నష్టపోయి ఉన్నాం. అవి కూడా వేసాడు అనుకోండి సూపర్. ఇంకా టీడీపీయా అసలు వచ్చిద్దా? ఈ 5 సంవత్సరాలు కాదు, నెక్స్ట్ 5 సంవత్సరాలు కాదు, ఆ పై 5 సంవత్సరాలు వచ్చిద్దా? ఎవరున్నారు? చంద్రబాబుకి మతి మార్పు వచ్చేసింది. అదేదో రోగం అంటారు. ఏం రోగం మేడం? మతి మార్పు రోగం ఉందా? నిన్న చెప్పింది వాళ్ళు మర్చిపోతాడు. మొన్న ఏం చెప్పాడు? మొన్నే పేపర్లో ప్రత్యేక హోదా నాకు ప్యాకేజీ ముద్దు అన్నాడు. నేను అనలేదు ఆ మాట అన్నాడు. నిన్న పేపర్లో చదివే మర్చిపోయి ఉంటాడు పాపం. పెద్ద వయసు కదా, 65 సంవత్సరాలు దాటిపోయింది, మర్చిపోయి ఉంటాడు. అంతేనా అట్ట? ఆయన అన్నీ మర్చిపోతా ఉంటాడు. లోకేష్, అయ్యో రామచంద్ర ప్రభు మర్చిపోయా? లోకేష్ వాళ్ళు పప్పు పప్పు గారు మంచి అవ్వదండి. లోకేష్ వాళ్ళు అవ్వదు. ఇక అది రావాలి అంటే ఇక మాకు వద్దు అధికారం అని ఈయనే అనాలి. ఇక నాకు చాలు, నేను రెస్ట్ తీసుకుంటున్నాను జగన్ అంటే వాళ్ళు ఇక అధికారంలోకి వస్తారేమో. ఇక వాళ్ళకి అవకాశం అప్పుడు వచ్చిద్దాం. ఇక అప్పుడు దాకా రాదు. ఇక ఆయన అడ్డుపడింది ఇదేంటో మేడం? రాజకీయంలో అడ్డుపడతాడు, ఇల్లు పేదలకు ఇల్లు అంటే అడ్డుపడతాడు. అన్ని కోర్టుల్లో వాళ్ళు చెప్పిందే నడిచింది కోర్టుల్లో అని అడుగుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా పంచుతాం, పంచడమే. ఇవాళ పంచలేకపోయవచ్చు, రేపు పంచుతాడండి. ఎప్పటికైనా పంచుతాడు, పంచుతాడు. దాంట్లో పక్క ఇల్లు కట్టిస్తాడు. ఇల్లు ఏదో అనుకుంటున్నారు అడ్డుపోయి కోర్టులో అడ్డుపడితే ఆగిపోయిద్దండి. ఆగిపోదు. 2 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ అయ్యింది. అది కూడా చాలా పడ్డ వర్క్ జరుగుతుంది. నైట్ కూడా వర్క్ జరుగుతుంది. అక్కడ కంప్లీట్ అవ్వాలి, అవుతుంది కూడా. అది పెద్ద ఆయన కళ. పెద్ద ఆయన అనుకున్నది జరగాలి. ఆ టైంలోనే జరగలేదు. దుర్దృష్టవశాత్తం పెద్ద ఆయన కనుమరుగయ్యారు. ఇప్పుడు ఈయన చేతుల మీదుగా అది ఓపెన్ అయ్యిద్ది. వాళ్ళు చెప్తారు మేము 70% కట్టాము, 80% కట్టాము అని. కట్టిన వాళ్ళు 80% కట్టారంటే అక్కడ పనులు కనపడతాయి కదండి. 80% పనులు కనపడుతున్నాయిగా. ఇప్పుడు జరుగుతున్నాయి పనులు, వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర సహకారంతో, మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర సహకారంతో జగనన్న ఆ పని కూడా పూర్తి చేస్తాడు. మనకి 25 ఎంపీలకు 23 ఇచ్చారు మనకి. వాళ్ళు తీసుకొస్తారు నిధులు, తీసుకొచ్చి ఫినిష్ చేస్తారు. కేంద్రం తలుచుకుంటే జరిగిద్ది. ఏమీ చేయట్లేదని ఎట్లా అంటారండి? ఇప్పుడు మా తాతయ్య ఉన్నాడండి, నడవలేడు, మంచం మీద ఉన్నాడు. పెన్షన్ కోసం ఇదివరకు ఏం చేసేవాళ్ళు? సస్తా బస్తా ఇంకొకరిని నాలంటాలని పట్టుకొని తీసుకొని వెళ్ళి లైన్లో నుంచుంటే నీరసం వచ్చి పడిపోవటం, అక్కడే ఇది అవ్వటం జరిగేది. అలాంటిది 1వ పొద్దున పూట 6:30 7 ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. మా ఊర్లో కొంతమంది చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్లు డిగ్రీలు చేసిన వాళ్ళకి ఏదో చిన్న చిత్తగా ఉద్యోగం ఊర్లోనే దొరికింది, 5,000. ఆ ఉద్యోగం వాలంటీర్ ఉద్యోగం చేసుకుంటానే ఇంకో పని ఏదో చేసుకుంటున్నారు. వాళ్ళు వ్యవసాయం ఇంకో పని ఏదో చేసుకుంటున్నారు. అట్లా వీళ్ళకి ఉపయోగపడింది, పెద్దవాళ్ళకి ఉపయోగపడింది. ఇంకా వాలంటీర్లు ఇంకా మంచి పనితనం ఇంకా చేపించి చూపిస్తాడు. ఎలా అంటే రేపు బియ్యం ఇస్తాను అంటున్నాడు, వాళ్ళతోనే ఇంటికి పంపిస్తాను అంటున్నాడు. అలా ఇంకా కొన్ని మంచి పథకాలు ఇప్పుడు ఏదైనా కావాలన్నా కూడా వాళ్ళే వచ్చి అడుగుతున్నారు, అమ్మ మీరు ఇంకా దేనికి అర్హులు ఉన్నారో నేను పెడతాను, దానికి సంబంధించి ఇది ఉంది అది ఉంది అని వాళ్ళే చెప్తున్నారు. మొన్న వచ్చారు వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ గురించి వచ్చారు. అట్లా వాళ్ళే వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు. తప్పు, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు. తక్కువ 5 ఏళ్ళకి ఎవరు చేస్తున్నారు ఉద్యోగం? వాళ్ళు చేస్తున్నారు.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.